మన జీవితంలో చాలా సమస్యలు రావటానికి నాలుగు కారణాలు మన సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయబట్టానికి గౌరవనీయులు పొట్టి శ్రీరాములు ఆయన అప్పుడు చెన్నైలో చదువుకునేవాడు నెల్లూరు జిల్లాకు చెందినవాడు దాదాపు యాభై రోజులు పైబడి సుదీర్ఘమైన అమర నిరాహార దీక్ష చేసిన అమర మా దీక్ష ఇంకా చనిపోయేదాకా అన్నం ముట్టున్నాను అప్పుడు మద్రాసు ప్రెసిడెన్సీలో కలిసి ఉండేది ఆంధ్రప్రదేశ్ వేరుగా లేదు తెలుగు మాట్లాడే వాళ్ళంతా ఒక రాష్ట్రంగా కావాలని ఆయన పోరాడాడు తర్వాత దేవుడు కనికరించినాడేమో మొత్తానికి ఆ సమాక్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది ఏర్పడిన తర్వాత చాలా సమస్యలు ఏదైనా కొత్త అయితే ఏర్పడుతుంది కొత్తగా పెళ్ళి అయితే బయటకేమో చాలా అందంగా కనిపిస్తారు లోపల చాలా సమస్యలు ఉంటాయి కొత్త గిళ్ళు కడితే అలాగే ఉంటుంది కొత్తది ఏ చేసినా బయటికి చాలా భయ అందంగా కనిపిస్తుంది కానీ అంతా చాలా సమస్యలు ఉంటాయి ఇప్పుడు ఈ రాష్ట్రానికి చాలా సమస్యలు ఉన్నాయి ఎలాగ వీటిని ఇడిపించుకోవాలని అంటే ఆయన చెప్పిన ఒక మాట సమస్యలలో యాభై శాతానికి పరిష్కారం నాలుగు లేదా యాభై శాతం సమస్యలకు కారణాలు నాలుగు ఎంటా నాలుగు నేను చెప్తే భవిష్యత్ మీరు ఆశ్చర్యపోతారు ఆయన చెప్పింది ఇది మొదటిది నేను రెండవది నీవు మూడవది నాది నాలుగోది నీది అర్థమైంది అనుకుంటా ఇంకా వివరంగా చెప్పాలా యాభై శాతం సమస్యలకి నాలుగే దోహదపడుతున్నాయి మొదటిది ఏంటి నేను రెండవది ఏంటి నీవు మూడవది ఏంటి నాది నాలుగోది ఏంటి ఈ నాలుగు తీసేసినాం అనుకో యాభై శాతం సమస్యలు పరిష్కారం దేవుని సంఘముగా మనం చేరు వచ్చినప్పుడు ఎప్పుడు ఇవే ఉంటాయి నేను నీవు నాది ఇవి లేవంటారా ఆయన రాష్ట్రాన్ని గురించి యాభై శాతం సమస్యలేని చెప్పారు మనకు నూరు శాతం సమస్యలు ఇవే దేవుని చిత్తము నెరవేర్చట కొరకై నేను పంపించ నీవు నాది నీది అనేది గెచ్చమనే తోటలో పూర్తిగా సెలవు వేయబట్టానికి ఇష్టపడ్డాడు అందుకే నా చిత్తము కాదు నీ చిత్తమే అని అక్కడి నుండి కలవరి కొండ దగ్గరికి వెళ్ళి సెలవు మీద ఊరేలాడది ఇవ్వండి ఆ సెలవు ద్వారా ఏ జ్ఞాపకం చేస్తాడు తండ్రి నీ చిత్తము నెరవేర్చటకు నేను పంపబడితేనే ద క్లైమాక్స్ ఆఫ్ అకంప్లిషింగ్ ద విల్ ఆఫ్ గాడ్ ఎండ్స్ అట్ ద క్రాస్ మీరు చెప్తారా నేను చెప్పాలా చిన్న చిన్న మీరు చెప్పడం అంత భాయం కాదు నేనే చెప్తా దేవుని చిత్తం ఆరంభం ద విల్ ఆఫ్ గాడ్ స్టార్టెడ్ అట్ ద క్రెడల్ అండ్ ద విల్ ఆఫ్ గాడ్ ఎండెడ్ అట్ ద క్రాస్ దేవుని చిత్తము పశువుల తొట్టి దగ్గర లేదా ఉయ్యల దగ్గర ఆరంభించబడింది ఆయన యేసు క్రీస్తు ఆ దేవుని చిత్తం యొక్క ముగింపు సెలవు దగ్గరికి వెళ్ళింది ఇప్పుడు ఈ ప్రయాణంలో మనం ఎక్కడా ఇంకా పశువుల పాక దగ్గర ఉయ్యాల దగ్గర తొట్టెల దగ్గర ఇక్కడే తిరుగుతున్నామా ఇదే దేహం చిత్తం అని సిలవు మార్గం తగ్గించమనే దగ్గరికి వచ్చి నా చిత్తం కాదు నీ చిత్తమే ఇదే మనకు బల్ల జ్ఞాపకం చేస్తుంది